సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన RUOK FF వర్సెస్ మన టాప్ యూట్యూబర్స్ అనమాట. మన RUOK FF తో మన వన్ వర్సెస్ వన్ టాప్ యూట్యూబర్స్ అనమాట, పెద్ద పెద్ద యూట్యూబర్స్. వాళ్ళు ఎవరెవరో మొత్తం అయితే ఈ వీడియో అయితే చెప్తాను అనమాట, ఎవరెవరు ఆడారు వన్ వర్సెస్ వన్ RUOK FF ను, ఏ యూట్యూబర్ ఆడారు చెప్తాను, అలాగే ఎవరు గెలిచారు మొత్తం అయితే నేను అయితే ఈ వీడియో అయితే చెప్తాను అనమాట. వీడియో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి, స్కిప్ చేస్తే మీకు అనేది అర్థం కాదు కాబట్టి మీరు అయితే వీడియో స్కిప్ అయితే చేయకండి. ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయమంటే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకో మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. Say that it feels right. ఇప్పుడు మన 5th యూట్యూబర్ అనమాట. మన 5th యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే మన రాయిస్టర్ అనమాట. మన 5th యూట్యూబర్ వచ్చేసి మన రాయిస్టర్ RUOK FF వచ్చేసి మన వన్ వర్సెస్ వన్ ఆడారు. దీంట్లో ఇద్దరు హోప్ అయితే ఆడారు అనమాట. దీంట్లో రాయిస్టర్ ఉన్నాడు కదా, రాయిస్టర్ వచ్చేసి మన ఫస్ట్ 3 మ్యాచెస్ అనే ఈజీ అయితే 1 టప్ తోటి అయితే సీరియస్ గెలిచిండమన్నమాట. సీరియస్ గెలిచిండు మన ఫస్ట్ 3 మ్యాచెస్ అనే మన రాయిస్టర్ అనేది. దీంట్లో ఇద్దరు సూపర్ అయితే ఆడారు అనమాట. తర్వాత ఇద్దరు సూపర్ అయితే ఆడారు ఇద్దరు అనేది. ఇద్దరు RUOK FF అయినా రాయిస్టర్ ఇద్దరు సూపర్ ఆడారు. దీంట్లో ఇద్దరైనా 6-6 కనుక వచ్చేసిన తర్వాత లాస్ట్ కంటే 6-6 అయితే అయిపోయింది అనమాట. ఇద్దరు 6-6 వచ్చిన తర్వాత మన రాయిస్టర్ ఉన్నాడు కదా, రాయిస్టర్ వచ్చేసి ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. మన రాయిస్టర్ ఉన్నాడు కదా ఎలిమినేషన్ అయిపోయింది. ఎలిమినేషన్ అయిన తోటి మన RUOK FF వచ్చేసి మన బుయ్య అయిపోయింది అనమాట. బుయ్య అయితే అయిపోయింది మన RUOK FF వచ్చేసి. మన రాయిస్టర్ ఎలిమినేషన్ అయిపోయింది అనమాట ఈ దీంట్లో అయితే మన వన్ అయితే. ఇప్పుడు మన అయితే మన 4th యూట్యూబర్ అనమాట. 4th యూట్యూబర్ వచ్చేసి ఏంటంటే మన బర్న్ 2 కిల్ అనమాట. మన బీ2 గేమ్ ఉన్న మన RUOK FF వచ్చేసి వన్ వర్సెస్ వన్ అయితే ఆడారు. ఇద్దరైనా హోపీ అయితే ఆడారు అనమాట. ఇద్దరైతే హోపీ ఆడారు. ఇద్దరైనా 6-6 కనుక వచ్చేసారు అనమాట లాస్ట్ అనేది. లాస్ట్ 6-6 అయితే అయిపోయింది ఇద్దరు RUOK FF ను. మన బీ2 అయితే 6-6 అయిపోయింది. 6-6 అయిపోయిన తర్వాత మన RUOK FF ఉన్నాడు కదా, 6-6 అయిపోయిన తర్వాత మన RUOK FF వచ్చేసి ఒక కిల్ అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసినాడు అనమాట. హెడ్ షాట్ తోటి అయితే మన RUOK FF వచ్చేసి బుయ్య అయితే అయిపోయింది. దీంట్లో అయితే మన RUOK FF అయితే బుయ్య అయితే కొట్టేసినాడు అనమాట. దీంట్లో అయితే మన RUOK FF వచ్చి బుయ్య అయితే కొట్టేసిండు. ఇప్పుడు మనం అన్నది మన 3rd యూట్యూబర్ అనమాట. 3rd యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే మన 3rd యూట్యూబర్ వచ్చేసి చూసుకోవచ్చు మన విన్ సంజో అనమాట. మన విన్ సంజోని ఇద్దరైతే ఆడారనమాట. హోపీ అయితే ఆడారు ఇద్దరు అన్నది. ఫస్ట్ మన 3 మ్యాచెస్ ఉన్నాయి కదా, 3 మ్యాచెస్ అనే ఇద్దరు మన RUOK FF వచ్చేసి ఈజీ అయితే కొట్టేసింది అనమాట. ఈజీ అంటే ఈజీ అయితే కొట్టేసింది RUOK FF వచ్చేసి. తర్వాత మన అది ఈజీ అయితే మంచి అయితే ఆడారు ఇద్దరు అని ఆడారు. దీంట్లో అయితే ఇద్దరైతే హోపీ అయితే ఆడారనమాట. మన RUOK FF వచ్చేసి లాస్ట్ కానీ 7 మ్యాచెస్ అనమాట. విన్ సాంజో వచ్చేసి మన 4 మ్యాచెస్ అనమాట. ఇద్దరైతే హోపీ అయితే ఆడాలి. మొత్తం అయితే బుయ్ అయితే మన RUOK FF అయితే అయిపోయింది. ఇప్పుడు అనేది మనం అన్నది 2nd యూట్యూబర్ అనమాట. 2nd యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే మన 2nd యూట్యూబర్ వచ్చేసి చూసుకోవచ్చు మన టోటల్ గేమింగ్ అనమాట. అజ్జుబాయ్ ఇద్దరు చూసుకోవచ్చు. అజ్జుబాయ్ ఉన్న మన RUOK FF అయితే ఆడారనమాట వన్ వర్సెస్ వన్. ఇద్దరైతే ఓపీ ఆడ. ఫస్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ 3 మ్యాచెస్ అనే అజ్జుబాయ్ అయితే స్కిప్ నింపాడనమాట. ఫస్ట్ 3 మ్యాచెస్ ఈజీగా మన వన్ టప్ తోటి గెలిచాడు మన అజ్జుబాయ్. సీరియస్ గెలిచింది అనమాట. తర్వాత సీరియస్ గెలిచిన తర్వాత 5 మ్యాచెస్ అనేది మళ్ళీ మన RUOK FF అనేది సీరియస్ గెలిచింది అనమాట. 5 మ్యాచెస్ అనేది మళ్ళీ సీరియస్ గెలిచిండు. అలాగనే మళ్ళీ అనేది 2 మ్యాచెస్ అనేది మళ్ళీ అజ్జుబాయ్ అయితే గెలిచేసిండు. మొత్తంకైతే బుయ్య అయితే మన RUOK FF అయితే అయిపోయింది అనమాట. మొత్తంకి మన ఒక అజ్జుబాయ్ వచ్చేసి 5 మ్యాచెస్ అన్న మన RUOK FF వచ్చేసి 7 మ్యాచెస్ ఈజీ అయితే బుయ్య అయితే కొట్టేసింది ఈ మ్యాచ్లో. వచ్చి వన్ వర్స్ వన్లో మొత్తం ఇంకా అజ్జుబాయి అయితే గెలిచేసింది అనమాట మన RUOK FF. ఇప్పుడు మనం అన్నది ఫస్ట్ యూట్యూబర్ అనమాట. ఫస్ట్ యూట్యూబర్ వచ్చేసి ఎవరంటే చూసుకోవచ్చు మన Y444 అనమాట. మన ఫస్ట్ యూట్యూబర్ చూసుకోవచ్చు. ఇద్దరు Y444 ఉన్న ఇద్దరు అయితే ఆడారు అనమాట. ఇద్దరైతే ఆడారు చూసుకోవచ్చు. మన ఫస్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ 3 మ్యాచెస్ అనేది RUOK FF అని ఈజీ అయితే ఈజీ 1 టప్ తోటి గెలిచింది అనమాట. ఈజీ అయితే గెలిచేసింది ఫస్ట్ 3 మ్యాచెస్ మన Y444 మీద. తర్వాత అన్నది Y444 అనేది ఇద్దరు అయితే మళ్ళీ అనేది ఇద్దరు హోపీ అయితే ఆడారు. ఇద్దరు అన్నది హోపీ అయితే ఆడారు అనమాట. చూసుకోవచ్చు ఇద్దరు అయినా హోపీ అయితే Y444 ఉన్న మన RUOK FF అనేది ఇద్దరు ఆడారు. తర్వాత అన్న లాస్ట్కి అయితే ఇలా వచ్చేసి 6-6 దగ్గర వచ్చేసింది అనమాట. 6-6 మ్యాచెస్ వచ్చేసిన తర్వాత ఇద్దరు చూసుకోవచ్చు. ఈ ఇంకా గేమ్ అనేది కంటిన్యూ అయితే ఇంకా చేయలేరు. 6-6 వచ్చేసిన తర్వాత గేమ్ అనేది ఇంకా కంటిన్యూ అయితే చేయలేరు అనమాట. కింద మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇద్దరు అయితే మంచి సీరియస్ ఆడితే ఎవరు గెలుతారో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అయితే అసలు అయితే మర్చిపోకండి. RUOK FF గెలుతాడా, Y444 గెలుతా, కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇద్దరు సీరియస్ ఆడితే ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయమంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకో మర్చిపోకండి. చెప్పడం కదా, తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. మన RUOK FF గెలుతాడో Y444 గెలుతాడో ఇద్దరు సీరియస్ మ్యాచెస్ అయితే కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వచ్చే మంచి వీడియోలు కలదాం. అంతవరకు బాయ్ బాయ్.